ఆశా వర్కర్లు కార్మికులుగా గుర్తించి పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర నాయకురాలు కాసు మాధవి డిమాండ్ చేశారు. వరంగల్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాన్ని తమ డిమాండ్ నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కాసు మాధవి, రాగుల రమేష్, ఆశా వర్కర్లు యాకూబి, శ్రీవాణి, శ్వేత, అరుణ, రాజేశ్వరి, సుభద్ర, శోభ, ఎల్లమ్మ, సంగీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవి, రాగుల రమేష్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచిన ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించలేదన్నారు. కనీస వేతనం అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి డిసెంబర్ జనవరి 2 నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఏఎన్సీల పేరిట ఆశాలపై జరుగుతున్నటువంటి వేధింపులను అరికట్టాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈరోజు హన్మకొండ జిల్లా ఆశా వర్కర్ల యూనియన్లో డిఎంహెచ్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి పెండింగ్లో ఉన్నటువంటి 2 నెలల పారితోషికాలను చెల్లించాలి, ఏఎన్సీల పేరిట జరుగుతున్నటువంటి వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా మోడీ గవర్నమెంటు స్కీములను ఎత్తేసేటటువంటి పేరు మీద బడ్జెట్ను ఎన్హెచ్ఎంకి తక్కువ చేస్తూ ఈరోజు ఆశా కార్యకర్తల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ఆశా కార్యకర్తలకు బతికుంటే రక్షణ లేదు, పని చచ్చిపోతే ఎల్ఐసి లేనటువంటి పరిస్థితులలో ఆశాలు బతుకుతున్నారు. కాబట్టి ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని చెల్లించాలని, ఆలోపు పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలను వెంటనే చెల్లించాలని చెప్పి, ఏఎన్సీల పేరిట ఆశాలపై జరుగుతున్నటువంటి దాడిని అరికట్టాలని చెప్పేసి, పారితోషికాలు లేనటువంటి అదనపు పనులు ఆశాల చేత చేయించకూడదని చెప్పేసి ఈ డిమాండ్స్ తోటి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. అట్లా ప్రభుత్వము అధికారులు వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వేతనాలు ఇవ్వడమే కాకుండా వారితోటి పారితోషికంలో లేనటువంటి పనులన్నింటినీ కూడా చేయించి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇచ్చే వేతనము చాలా తక్కువ వేతనము. ఏఎన్సీ డెలివరీ అనేటువంటి పేరుతోటి ప్రతి నెల 2-3 డెలివరీలు ఉంటేనే మీకు 9,000 రూపాయలు వస్తాయని చెప్పేసి మెడికల్ అధికారులు కానీ, అదేవిధంగా అది మిగతా డిఎంఎండ్హెచ్ఓ కానీ వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఏ నెల కూడా పూర్తిగా కూడా ఆశా కార్మికులకి పూర్తి వేతనాన్ని ఇవ్వడంలో, పారితోషికం ఇవ్వడంలో ఇప్పటి వరకు అధికారులు నిర్లక్ష్యంగా చూపిస్తూ ఉన్నారు. దీన్ని సిఐటీగా మేము ఖండిస్తూ 2 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్కన గత 3 నెలల కిందట దాదాపు 24 రోజుల పాటు ఆశా వర్కర్లు కనీస వేతనాల కోసం, క్రమబద్ధీకరణ కోసం పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం ఐఏఎస్లతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసింది.